ఏంటి నువ్వు పార్టీలు కూడా ఇస్తావా? నాకు నమ్మకం లేదు. నిజంగారా? నేను కాబూల్లో ఒక హౌస్ కొన్నా గుర్తుందిగా 5 ఇయర్స్ బ్యాక్. అవునవును చెప్పావు. అయినా ఇప్పుడు అక్కడ సిచ్యువేషన్ అస్సలు బాగాలేదు కదా. అందుకే నాకు డౌట్ వచ్చి ఒక 2 మంత్స్ ముందే దాన్ని నమ్మేశా. ఇందాకే రూపీస్లోకి మనీ కూడా ఎక్స్చేంజ్ చేశారా? సూపర్ రా నువ్వు. ఈ మాత్రం డౌట్ అందరికీ వచ్చుంటే ఈ పాటికి ఆఫ్ఘనిస్తాన్లో అందరు హ్యాపీగా ఉండేవాళ్ళు. బై ద వే, క్యాపిటల్ గెయిన్ కట్టావు మరి? క్యాపిటల్ గెయినా? ఏంటి, కాబూల్లో ల్యాండ్ అమ్మినా కట్టాలా? కట్టాలిగా మరి. ఏంటది ఇంతకి, ఎలా కట్టాలి, అసలు ఎందుకు కట్టాలి? అంగప్పారు, దిస్ ఇస్ కార్తిక్ అండ్ వెల్కమ్ టు న్యూ ఎపిసోడ్ ఆఫ్ ఫినాన్స్ ఫార్ములా. ఈ భూమి మీద ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా డబ్బులు సంపాదించేది కొనడం అమ్మడం ద్వారానే, వేరే ఆప్షన్ లేదు. అది ల్యాండ్ కావచ్చు, ఇల్లు కావచ్చు, మార్కెట్లో షేర్స్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. కార్తిక్ అమ్మింది హరీష్ కొంటాడు, హరీష్ అమ్మింది శివ కొంటాడు, శివ అమ్మింది బబ్లు కొంటాడు. అలా చేతులు మారుతూ డబ్బులు సంపాదిస్తూ ఉంటాం. స్వామిరారా సినిమాలో దేవుడు విగ్రహం చేతులు మారినట్టు. వరల్డ్ వైడ్గా ఈ చిన్న పాయింట్ని క్యాచ్ చేసిన ట్యాక్స్ లా మేకర్స్ అమ్మినప్పుడు వచ్చే ప్రాఫిట్ పైన ట్యాక్స్ వేయాలని ఫిక్స్ అయ్యారు. అలా అమ్మినప్పుడు వచ్చే ప్రాఫిట్ పైన వేసే ట్యాక్స్నే మనం క్యాపిటల్ గెయిన్ అంటాం. కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది కదా, ఒక చిన్న స్టోరీతో దాన్ని క్లియర్ చేసుకుందాం. దీప్తి అని నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది. తను మంచి ఎంఎన్సీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తుంది. ఒక 6 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా, ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ ఎక్కడైనా ఉండొచ్చు అని రూమర్స్ వస్తున్న రోజులు. ఒంగోల్ అవుట్స్కట్స్లో ఎవరో ఒక ల్యాండ్ని చీప్గా అమ్మేస్తుంటే క్యాపిటల్ డిక్లేర్ అయ్యాక ప్రైస్ పెరుగుతుంది అని ఒక 10 లాక్స్ పెట్టి అది కొనుక్కుంది. క్యాపిటల్ ఒంగోల్లో రాకపోయినా దగ్గరలో రావడంతో దాని ప్రైస్ అనుకున్నట్టే పెరిగింది. సరే ఇంకా పెరుగుతుంది కదా అని అలానే ఉంచుకుంది. దానిని తన ఆస్తి కింద చూపెట్టి పెళ్లి కూడా చేసుకుందండోయ్. లాస్ట్ ఇయర్ క్రైసిస్లో డబ్బులు అవసరమయ్యి ఎంత వస్తే అంత అని ఆ ల్యాండ్ని ఒక 20 లాక్స్కి అమ్మేసింది. ఇప్పుడు తనకి వచ్చిన ప్రాఫిట్ 10 లాక్స్. ఈ 10 లాక్స్ పైన కట్టే ట్యాక్స్నే క్యాపిటల్ గెయిన్ అంటాం. కానీ ఇక్కడ ఒక చిన్న చిక్కు వచ్చి పడింది. ఎకనామిస్ట్ అయిన దీప్తి హస్బెండ్కి ఇందులో ఒక చిన్న తప్పు కనిపించింది. ఆయన ట్యాక్స్ మేకర్స్ దగ్గరికి వెళ్ళి, బ్రో నువ్వు చెప్పింది బాగానే ఉంది కానీ ఇందులో ఇన్ఫ్లేషన్ అనే కాన్సెప్ట్ నువ్వు మిస్ అయ్యావు అని చెప్పాడు. మనలాగే వాళ్ళు కూడా, అసలు దీనికి ఇన్ఫ్లేషన్కి ఏంటి బ్రో లింక్ అని అడిగారు. ఇన్ఫ్లేషన్ అంటే మన తెలుగులో ద్రవ్యోల్బణం. డెఫినేషన్స్ ఎందుకులే కానీ దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మన పెట్రోల్ ప్రైజెస్. 50, 60, 70, 80, 90, 100 ఓవరోవర్కి పెరిగే రోహిత్ శర్మ స్కోర్ లాగా ప్రతి ఇయర్ పెరుగుతూ ఉంది. ఒకప్పుడు రూపాయికి 4 చాక్లెట్లు వచ్చేవి అని మన అమ్మమ్మ చెప్తుంది, కానీ ఇప్పుడు అసలు 1 రూపీ కాయిన్ రోడ్డు పైన ఎవరికైనా ఇచ్చినా తీసుకోరు. దీన్నే ఇన్ఫ్లేషన్ అంటాం. కొంతమంది దీన్ని పర్చేసింగ్ పవర్ ఆఫ్ మనీ అని కూడా అంటారు. అంటే మన దగ్గర ఉన్న డబ్బు యొక్క కొనుగోలు శక్తి. 6 ఏళ్ల క్రితం లీటర్ పెట్రోల్ ధర 65 రూపాయలు, ఇప్పుడు 100 రూపాయలు. అలాగే 6 ఏళ్ల క్రితం దీప్తి కొన్న ల్యాండ్ విలువ 10 లక్షలు, కానీ ఇన్ఫ్లేషన్ ప్రకారం క్యాలిక్యులేట్ చేస్తే ఇప్పుడు 15 లక్షలు. సో దీప్తికి వచ్చిన ప్రాఫిట్ 5 లక్షలు మాత్రమే, అండ్ దానిపైనే మీరు ట్యాక్స్ వేయాలి అన్నాడు వాళ్ళ హస్బెండ్. ట్యాక్స్ లా మేకర్స్, అరే అవును కదా, ఇది కూడా కరెక్టే అని 5 లాక్స్ పైనే ట్యాక్స్ చార్జ్ చేశారు. అదంతా సరేరా, దీప్తి హస్బెండ్ ఎకనామిస్ట్ కాబట్టి ఇన్ఫ్లేషన్ అంటే ఐడియా ఉంటుంది, మరి మాకెలా తెలుస్తుంది? అందుకే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కాస్ట్ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ CII అని ఒక టేబుల్ పెట్టింది. ప్రతి ఇయర్ దాంట్లో ఈ ఇయర్ ఇన్ఫ్లేషన్ ఆర్ ద్రవ్యోల్బణం బట్టి దాన్ని అప్డేట్ చేస్తూ ఉంటుంది. కాస్ట్ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ ఆఫ్ ఇండియా అని సెర్చ్ కొట్టండి, దాన్ని బట్టి మీరు ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఈ క్యాపిటల్ గెయిన్ ఓన్లీ ల్యాండ్ అమ్మితేనేనా? కాదు, మనం మన ఆస్తి అని చెప్పుకునే మ్యాక్సిమం అన్నిటిపైన ఇది అప్లికబుల్. అది ఇల్లు కావచ్చు, కంపెనీస్లో షేర్స్ కావచ్చు, రోడ్డు దగ్గర స్థలం కావచ్చు, మన లాకర్లో ఉన్న గోల్డ్ కూడా కావచ్చు. వీటన్నిటికీ ఒకే రేటా? ఇందులో ప్రోడక్ట్ని బట్టి రేట్ మారదు, ఎప్పుడు అమ్మా అన్న దాన్ని బట్టి రేట్ మారుతుంది. 4 మంత్స్కి అమ్మితే ఒక రేట్, అదే 4 ఇయర్స్ తర్వాత అమ్మితే ఇంకో రేట్. దీన్నే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అండ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటారు. సరే, ట్యాక్స్ రేట్ ఎంత ఉంటుంది అసలు? షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అయితే యావరేజ్గా 15% ఉంటుంది మాస్టరు, అదే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అయితే ఒక 10% ఉంటుంది. ఇందులో ఇంకా చాలా ఎగ్జంప్షన్స్ అండ్ క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, మన పల్లెటూరులో ఉన్న వ్యవసాయ భూమి, అదే అగ్రికల్చర్ ల్యాండ్ అమ్మితే ఎటువంటి క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కట్టక్కర్లేదు. సో ఇది మన క్యాపిటల్ గెయిన్స్ ఇంట్రో. ఇంకా ఇందులో
గోల్డ్ ఎప్పుడు అమ్మితే షార్ట్ టర్మ్, ఎప్పుడు అమ్మితే లాంగ్ టర్మ్, షేర్స్ ఎప్పుడు అమ్మితే షార్ట్ టర్మ్, ఎప్పుడు అమ్మితే లాంగ్ టర్మ్, ఇంకా వీటి గురించి మీరు తెలుసుకోవాలనుకుంటుంటే ఒక లింక్ పెడతాను, ఫ్రీ ఉన్నప్పుడు చూసేయండి. అండ్ ఎస్, ఇప్పటి నుంచి మన ఫినాన్స్ ఫార్ములా ఈజ్ అవైలబుల్ ఆన్ ఆల్ మేజర్ లిజనింగ్ ప్లాట్ఫామ్స్ ఇంక్లూడింగ్ స్పాటిఫై. ఇన్స్టాలో లింక్ రావట్లేదు, యూట్యూబ్లో ఫర్ సమ్ రీజన్స్ అప్డేట్ అవ్వట్లేదు. సో డైరెక్ట్ క్లిక్ ఆన్ లింక్ స్పాటిఫై డిస్క్రిప్షన్లో పెడుతున్నాను, ఫినాన్స్ ఫార్ములాని సెర్చ్ చేసేయండి, లింక్ చూసేయండి, ఫాలో అవ్వండి. అయితే క్యాపిటల్ గెయిన్స్ కట్టాలంటావు, ఇంకా పార్టీ క్యాన్సిల్ రా. నీ తుదరిస్తే రే మే అబ్బి ఆతూ.